హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పానకము వడపప్పు, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు చాయ పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఉంచాను. కడిగి ఉంచిన ఈ పెసరపప్పులోకి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 2 అవర్స్ వరకు నాననివ్వాలి. అలాగే ఈ చాయ పెసరపప్పు బదులు పొట్టు పెసరపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. అవి ఇంకా టేస్ట్గా ఉంటాయి, కానీ కడుక్కోవటం శ్రమగా ఉంటుంది. అందుకని నేను చాయ పెసరపప్పును యూజ్ చేశాను. ఈ పెసరపప్పు బాగా నానినవి. ఇప్పుడు వీటిని ఒక స్టెయినర్లోకి వడపోసుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది. ఈలోగా మనం పానకానికి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. సుమారుగా 100 గ్రామ్స్ ఉంటుంది బెల్లం. 1/2 టీ స్పూను మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూను యాలుక్కల పొడి. ఇప్పుడు దీనిలోకి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి. నేను నార్మల్ స్వీట్ కొలతలు చెప్తున్నాను. స్వీట్ తినేవాళ్ళని బట్టి ఎక్కువ తక్కువ పానకానికి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగింది. ఇప్పుడు ఈ బెల్లం కరిగాక ఈ వాటర్ మొత్తాన్ని 1 స్టెయినర్ ద్వారా వడపోసుకోవాలి వేరొక బౌల్లోకి. ఇలా పోసుకున్నందువల్ల ఈ బెల్లంలో ఉన్న నలకలు, మనం ఇలాచీ పౌడరు, దాంట్లో వచ్చిన పీచు అంతా కూడా పోతుంది. ఈ పెప్పరు ఇలాచీ మెత్తగా పౌడర్ వేసుకున్నాం కాబట్టి దానిలో ఉన్న టేస్ట్ స్మెల్ అంతా పానకానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిప్పి తీసివేసుకోవాలి. శ్రీరామనవమికి నైవేద్యానికి పానకం రెడీ అయినవి. శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ తులసి ఆకుల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు వడపప్పుని రెడీ చేసుకుందాం. వడపప్పులో ఉన్న వాటర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు వీటిని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని, వీలైనంత సన్నగా కట్ చేసిన 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని, అలాగే వీలైనంత చిన్నగా కట్ చేసిన పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వడపప్పు. వడపప్పు రెడీ అయినవి. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు రెడీ అయినవి నైవేద్యానికి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.